నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. ఈరోజు మనం ఒక మాజీ మంత్రి ఇంట్లో ఉన్నాం. ఈరోజు ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే అయితే కోట్లకు పడగలుగుతుంటాం. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏమి కూడా సంపాదించుకోలేదు. కేవలం ఆయన ఉంటున్న ఇల్లు ఒక్కటి కూడా సంపాదించుకున్నారు, అది కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇల్లుగా కూడా తెలుస్తుంది. ఆయనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన డి నరసింహరావు. ఈరోజు డి నరసింహరావు గారి ఇంట్లో ఉన్నాము, ఆయన కుమారులు కూడా ఉన్నారు. సార్, మాట్లాడారు. నమస్తే, మీరు డి నరసింహరావు గారి కుమారుడు? ఓకే, సంజయ్ సంజయ్. ఇవన్నీ ఫాదర్ అన్నా? ఫాదర్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు. ఓకే, నాకు ఇంకేం కాదు, 1970 నుండి 89 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్ గా 4 సార్లు గెలవడం జరిగింది. వార్డ్ నెంబర్ 4 నుండి. ఆ తర్వాత మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇది విజయస్థరాజు తెలిసిన తర్వాత తర్వాత మరి మంత్రిగా పనిచేసిన ప్రమాణ స్వీకారం విజయ్ భాస్కర్ రెడ్డి గారితో, మరి భారత ప్రధాని డివి నరసింహారావు గారు ఆయనతో దిగి మళ్ళీ అతను ఫాదర్ కు ఆంధ్ర బ్యాంక్ బోర్డ్ డైరెక్టర్ ఇచ్చిండు ఆయన చేసిన సేవలను గుర్తించి. ఓకే, అదే విధంగా మరి సోనియా గాంధీ గారి దగ్గరికి కలవడం జరిగింది. సోనియా గాంధీ గారు దళిత నాయకుడు అని చెప్పి ఎక్స్ మినిస్టర్ అప్పుడు తీసుకుపోయి అక్కడ కలవడం జరిగింది. ఆయన క్యారెక్టర్ ని చూసి మళ్ళా వాళ్ళకి ఏ బిసిసి జాయింట్ సెక్రటరీ గా ఇచ్చారు. ఓకే, ఈ ఫోటోలో ఈ ఫోటోస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటిది రాజశేఖర రెడ్డి గారు కాదు, నిరంజన్ ఎన్టీ రామారావు నోడగొట్టిండు హిందూపూర్ నుండి రామారావు గెలిచినప్పుడు. ఇదంతా క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసి ప్రమాణ స్వీకారం చేసినాక టోటల్ క్యాబినెట్ మంత్రులు. అదే విధంగా వి రామారావు గారు, ఇతను శిష్యుడు మా ఫాదర్, ఈ లక్ష్మీనగర్ కాలనీ ఫోల్డర్ వి రామారావు గారు. ఇది మా పరిస్థితి. ఓకే, అయితే మీ నాన్నగారి సంప్రదించుకుంది ఏం లేదు? ఏ చెప్పు, ఏమి కాలి ప్రజాసేవ సంపాదించింది ఏం లేదు. గవర్నమెంట్ ఇంట్లోనే ఉన్నాం. ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఇల్ల. ఇది ఏదో మేము అభివృద్ధి చేసుకుంటాం మా జీవనం. ఓకే, ఎట్లుండి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు మేము పెద్దగానే ఉండేది. ఏ రోజు కాకపోతే ఏంటంటే కరప్షన్ చేయకుండా మాకు రాజకీయంలో ఎవరి దగ్గర మీరు ఒక రూపాయి లంచం తీసుకోకుండా మీరు అర్థమే ఉండాలా. ఎక్కడ మీ నాకు శబ్దం ఇవ్వడం చెప్పి ఫ్యామిలీ ఎలా మంచి కొడుకులు కానీ ఎవరైనా కానీ మరి ఏదో తీసుకొని మీకు పని చేపిస్తామని పట్టలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నట్టు నాకు వినకూడదు. వినబడితే నాకు గవర్నమెంట్ ఇచ్చే దగ్గర వస్తుంది. అది విజయ్ భాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, సోనియా గాంధీ గారు నాకు అఫేమైపోతే రాజకీయం చాలా దెబ్బతింటుంది. కాబట్టి మనం నేను ప్రజాసేవ చేయడానికి వచ్చినాం కాబట్టి మీరు ప్రజల మధ్య నుండి ప్రజలు సేవ చేయాలి తప్ప కరెక్షన్స్ చేయొద్దని చెప్పి మా ఫాదర్ అడ్వైజ్. మొత్తానికి ఆయన మంత్రిగా ఉన్న తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన ఒకసారి ఎమ్మెల్యే గెలిచినారు, మంత్రి అయినారు. మంత్రి తర్వాత మళ్ళీ అవ్వలేదు. ఇంకా మళ్ళీ అవ్వలేదు. మా టికెట్ దగ్గర దాకా వచ్చింది, మళ్ళీ పోయింది. ఫాదర్ కోసం ఒక కార్మి లేకుండా మామూలుగా ఆటోలో తిరుగుతుండే. అట్లనే జీవితం రాజకీయంలో ఆటోలో తిరుగుతుంటేనే రాజకీయం కనిపిస్తుంది. చనిపోయినప్పుడు 50 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే. మంత్రిగా పనిచేస్తున్నాడు ఫాదర్, మంత్రిగా పనిచేస్తుంది. ఆయన చనిపోయిన టైంలో ఆయన పర్సన్ ఒక ఎమ్మెల్యే ఐడెంటిటీ కార్డు, ఒక 50 రూపాయలు ఆయన బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. మేము సొంతగానే ఇప్పుడు మా సహశక్తులు మేమే ఏదో చిన్నది ఉన్నబట్టిగా ఏదో పనిచేసుకొని పడుతున్నాము తప్ప ఇంకా మాకు రాజకీయంగా ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. మా ఫాదర్ అవినీతికి ఆయన సొంత వెహికల్స్ లేవు. అయితే సొంత వెహికల్స్ లేవు. మేము ఎట్లయితే అధికారంలో ఉన్నామో, అధికారంలో ఉన్నప్పుడు ఏ రేంజ్ లో ఉన్నామో ఓడిపోయినాక ఎట్లా ఉన్నాము అప్పుడు అదే దళితులు లెక్కనే మామూలుగా మినిస్టర్ కాకుండా సామాన్యంగా జీవితాన్ని గడిపినట్టుగానే అట్లా ఉండము. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మాకు బండ్లు లేవు, కార్లు లేవు, మోటార్ సైకిల్ లేదు మా ఫాదర్కు. యాజ్ అ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లయితే ఆటోలో వెళ్ళో, ఎక్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆటోలో తిరగడం జరిగింది. ఓకే, సో ఆయన ఓడిపోయిన తర్వాత వెహికల్స్ అని వెనక వెళ్ళిపోయినాయి. వెహికల్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయారు, ఎస్కార్ట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆయన ఎట్లా బాధపడ్డాడు వెహికల్స్ వెళ్ళిపోతున్నప్పుడు, గన్మ్యాన్స్ ఎస్కార్ట్ అంతా వెళ్ళేటప్పుడు? అధికారంలో ఉన్నప్పుడు మంచి సేవ చేసినాము,
ఇప్పుడు ఇవన్నీ మనకు ఎంతైతే అధికారంలో మనకు ఎస్కార్ట్ ఇచ్చారో వాళ్ళు పోయినాకవి వాళ్ళకి మరీ భోజనాలు పెట్టి నా దగ్గర 2 ఏళ్ళు మీరు సేవ చేసినందుకు గన్మెన్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ భోజనాలు పెట్టి స్వాగతం పోయినండి, మళ్ళా అధికారంలో వస్తే మీరు నా దగ్గరికే వస్తారు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిస్తే నేను మళ్ళీ మంత్రిని అవుతాను, మిమ్మల్నే తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు బాగా తెలుసు నేను ఎంత నీతి నిజాయితీగా మంత్రిగా ఉన్నాననేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. కాబట్టి అందులో ఏం బాధపడలేడు, ప్రజల సేవ చేద్దాము, పదవి ఉన్నా లేకుండా ప్రజల సేవ చేస్తానని చెప్పి ఇక్కడనే ఉంటూ ఇదే ఇంట్లోనే ఉంటూ ఇదే ఇంట్లోనే చనిపోవడం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 55 రూపీస్, అంత మించింది ఏం లేదు. ఒక భూమి ఎక్కడ మాకు ఒక 100 గజాల జాగవి మాకు సంపాదించింది లేదు, మాకు జాగా ఎక్కడ ఎవరి దగ్గరికి తీసుకొని చేసింది లేదు. ఈ 50 రూపాయల నోట్ ఏంటనేది మా ఫాదర్ యాజ్ అ మినిస్టర్ గా సంపాదించింది ఒక 55 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ అంతే, యాజ్ అ మినిస్టర్ ఉండి 55 రూపాయలు సంపాదించి పెట్టుకున్నాడు. ఈ 50 రూపాయల నోటేనే ఉండేనా ఆయన ఆయన జోబులో ఉండేనా? ఆయన జోబులోనే ఉండే 55 రూపాయలు ఆయన నోట్లో ఉండే, నోట్లు ఉండే 5 రూపీస్ కైండ్లీ ఉండే తన దగ్గర. ఓకే, అది గుర్తుగా ఎట్లా పెట్టిన? గుర్తుగా ఇది పెట్టాము. అట్లనే అతను ఎవరో పెద్ద పెద్ద వాచ్లు లండన్కి వెళ్ళి అమెరికకి వెళ్ళి తెప్పించుకుంటాడు, మామూలు వాచ్ 100 రూపాయల వాచ్ కట్టి యాజ్ అ మినిస్టర్ ఉంటుంది. ఆ వాచ్ మేము తీసి పెట్టాము, సింపుల్ వాచ్ అది 100 రూపీస్ కంటే ఎక్కువ ఉండేది. మినిస్టర్ ఉన్నప్పుడే ఆ వాచ్ ఉన్నది వాచ్ అద్దాలు అద్దాలు పెట్టుకున్న అద్దాలు లైఫ్ లాంగ్ అవే అద్దాలు అవే లైఫ్ లాంగ్ అవే అద్దాలండి.